హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి ఒక హెల్దీ కర్రీ, అదే గుమ్మడికాయ కూర. గుమ్మడికాయ కూర అంటే కొంతమంది తినరండి, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు అయితే గుమ్మడికాయ కూర చేస్తున్నానండి. దీనిపైన తొడిని తీసేసి ఇది ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది గట్టిగా ఉన్న చాక్తో కానీ కత్తిపీటతో కానీ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే కాయ అనేది గట్టిగా ఉంటుంది కదా, లేకపోతే చాక్ అనేది విరిగిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకుని దానిలో ఉన్న సీడ్స్ అయితే బయటకు తీసేస్తున్నాను. ఇది బాగా పండిన కాయ కాబట్టి సీడ్స్ అనేవి ముదిరిగా ఉంటే వీటిని నేను పడేనండి, కడిగి ఎండలో పెడుతున్నాను. ఎందుకంటే ఎండలో పెట్టామంటే ఎండిన తర్వాత టీవీ చూసినప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ టైంపాస్గా ఆ సీడ్స్ అనేవి తినొచ్చు. ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి మార్కెట్స్లో అందరూ అవైలబుల్గా దొరుకుతున్నాయండి, అందరూ ఆరోగ్యానికి మంచిదని చెప్పి తీసుకుంటున్నారు కూడా. వాటిని కూడా పడేయవలసిన అవసరం లేదు, లేతగా ఉంటే మాత్రం తినడానికి పనిచేయవు. ఇంకవైతే నేను ఎండలో పెడతాను. ఇలా చూడండి, ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తాలింపు వేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో అయితే ఆయిల్ వేసాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసాను. అలాగే ఒక రెండు ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు కూడా వేసాను. దీనిలో ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి. యాడ్ చేయకపోయినా సరే కర్రీ చాలా బాగుంటుంది. వెల్లుల్లి మాత్రం ఒక 6 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయని అవసరం లేదు. ఇంకా అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి, అలాగే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ముందు తాలింపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, లేదంటే తాలింపు దినుసులు అనేవి మెత్తగా ఉండిపోతాయి. ఇలా వేయించుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేవి తొందరగా మెత్తబడతాయి కదా. అలా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టి బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడే బెల్లం కొంతమంది చివర యాడ్ చేస్తారు. బెల్లం ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకనేది ఆ తీపి బాగా పడుతుంది. గుమ్మడికాయ కూరలో బెల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మూత అయితే పెట్టాను. కాసేపు తర్వాత మళ్ళీ మూత తీసి చూసామంటే అవి కొద్దిగా మగ్గుతాయి కదా. ఇప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, అంటే లేతగా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నానండి. దీనిలో కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. మరీ ముదురుగా ఉంటే బాగోదండి. కొబ్బరి అనేది మీడియంగా కానీ కొద్దిగా లేతగా కానీ ఉండాలి. చిన్నగానే కట్ చేసుకోవచ్చు, ఇలాగన్నా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ కూర అనేది బెల్లం యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా తీయగా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అవటానికి అయితే కొద్దిగా టైం పడుతుంది కదా. ఈ లోపు అయితే టాపులు తీసుకున్నానండి. టాపులు అయితే చూసేద్దాం. నేను సండే మధ్యాహ్నం షాప్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే షాప్లో కుర్తీస్ చూసానండి. కుర్తీస్ అంటే ఎక్కువ ఫ్లోర్ లెంత్ ఉన్నవి లాంగ్ ఫ్రాక్ టైప్లో ఎక్కువ ఉన్నాయి, కానీ స్ట్రైట్ కట్ అలాగే మిడిల్ లెంత్ ఉన్న అంబ్రెల్లా మోడల్ అయితే తక్కువగా ఉన్నాయి. నేను ఒక కుర్తీ అయితే నచ్చిందని లైట్ వెల్లో కలర్ది అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అయితే అది ఏమైందంటే నేను స్ట్రైల్ వేసుకొని తీసుకున్న కుర్తీ అయితే నాకు టైట్ అయిందండి. ఇంకా తర్వాత సైజ్ ఏమైందంటే ట్రైల్ వేయకుండానే తీసుకొచ్చేసాను. అయితే అది ఇంటికి వచ్చి చూసుకుంటే అది కూడా టైట్ అయితే మళ్ళీ తీసుకెళ్ళి రిటర్న్ మార్చినప్పుడు మనీ అయితే మనకు తిరిగి ఇవ్వరు కదా. మనం దాని రేటుకి కానీ లేదంటే దానికన్నా ఎక్కువ రేట్లో తీసుకుంటే మనం ఎక్స్ట్రా మనీ అనేది పే చేయవలసి ఉంటుంది కదా. ఇంకా అలా నేను చూసుకున్నాక ఇలా చందేరిలో అదే లైట్ మన ఫస్ట్ ఈ కలరే తీసుకున్నాను నేను, చేంజ్ చేసింది కూడా. తర్వాత కూడా ఇదే కలర్ నాకు దొరికింది. అంటే ఇదే కలర్ తీసుకుందాం అనుకోలేదు, చూసినప్పుడు ఇదే కొద్దిగా నాకు మంచిగా అనిపించింది. చందేరి కాకపోతే ఏమవుతుందంటే మనం డైలీ యూజ్ చేయడానికి అయితే ఇది అంత కంఫర్ట్గా ఉండదండి. మనం వాష్ చేసుకున్నామంటే దీనికైతే ఖచ్చితంగా ఐరన్ ఉండాలి, కాకపోతే ఈ యెల్లో మీద గ్రీన్ వచ్చింది కదా బాగా లుక్గా కనబడుతుంది కదా. ఇంకా సరే పండగకి వేసుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి, అలాగే బయటికి మనం పార్టీ వేర్ కానీ అలా వేసుకోవడానికి చూడటానికి బాగా లుక్గా ఉందని చెప్పేసి ఇంక ఈ కుర్తీ అయితే నేను సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. అంబ్రెల్లా మోడల్ది. దీనికి లైనింగ్ కూడా చూడండి చివరి వరకు వచ్చింది. చూడటానికైతే ఎల్లో మీద గ్రీన్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఇది కూడా కొద్దిగా లూజ్ అయింది. దీన్ని నాకు సైజ్ చేసి ఇచ్చారు షాప్లో. ఫస్ట్ తీసుకున్న దాని మీద మళ్ళీ దీని మీద దీనికి నాకు 350 రూపీస్ ఎక్కువ పడిందండి. అంటే మనం కాటన్లో ఇంత కాస్ట్ పెట్టి తీసుకునే ఇంత లుక్ అనిపించండి. చందేరి అయితే బాగా లుక్ అనిపిస్తాయి, కానీ దీనికి ప్రతిసారి మనం ఐరన్ చేయవలసిందే. డైలీ యూజ్ చేయడానికి అయితే కుదరదు. ఇంకా నిన్న కుర్తీ తీసుకున్నాక అది మార్చవలసి వచ్చింది కదా. ఇంకా నేను ఇదైతే ఇంక సెలెక్ట్ చేసి తీసేసుకున్నాను. ఇలా 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చినాయి దీనికి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ అవ్వలేదండి. బాడీ మొత్తం చివరి వరకు అయితే లైనింగ్ అనేది వచ్చింది, కానీ ఇలా బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. చూడటానికి అయితే చాలా బాగుంది వేసుకుంటే. ఈ కుర్తీ వచ్చి 1419 రూపీస్ అండి. ఫస్ట్ తీసుకున్నది అయితే 1100. 1100లో ఇంకా వేరేవేమీ లేవు. ఇంకా ఇందులో మనీ వేసుకొని ఇంక ఇదైతే తీసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా బాగా నచ్చింది నాకు, ఇంక ఇదైతే తీసుకున్నాను. అలాగే ఇది కూడా తీసుకున్నానండి.
చూడండి, ఇది బ్రౌన్ కలర్, అంటే దీని మీద ఇలా ప్రింట్లాగా వచ్చింది. ఈ ప్రింట్ పోయిద్దేమో అని అడిగాను, ఈ ప్రింట్ ఏం పోదని చెప్పారు. ఇలా కాలర్ నెక్లా వచ్చింది. ఇది కూడా 3/4 హ్యాండ్స్. అయితే నేను ఇందాక ఎల్లో తీసుకున్నాను కదా, ఎల్లోకి కూడా గ్రీన్ వచ్చింది కదా, దీనికి కూడా గ్రీన్ ఉంది. లెగ్గిన్ అయితే నేను ఒకటే తీసుకున్నాను, అంటే గ్రీన్ రెండింటి మీద వేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. రెండింటి మీద రెండు లెగ్గిన్ రెండు చున్నీలు ఎందుకులే అని చెప్పేసి ఇది ఒక టాప్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మీడియం లెంత్ వచ్చిందండి. ఇది కూడా బాగుంది. ఇలా బటన్స్ వచ్చినాయి ఫ్రంట్ అంతా. అలాగే ఇదే టాప్లో వేరే కలర్ కూడా తీసుకున్నాను. రెండు ఒకలాంటివి, ఇది ఒక కలరు. అంటే ఇవి ఏంటంటే క్లాత్ బాగున్నాయండి, అందుకని చెప్పేసి సేమ్ ఇదే క్లాత్లో వేరే కలరు. ఇదిగో ఇది కూడా సేమ్ కాలర్ నెక్లా వచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. దీని మీద కూడా గ్రీన్ ప్రింట్ లాగే వచ్చిందండి. మూడు కూడా గ్రీన్ మ్యాచ్ అవుతాయి, కాకపోతే మూడింటి మీద ఒకే లెగ్గిన్ వేసుకుంటే తొందరగా పాడైపోతుంది కదా. ఇదేం కట్స్ కాదండి, ఇలా ఇలా సైడ్స్ క్లోజ్గానే వచ్చినాయి. ఇంక ఇది కూడా తీసుకున్నాను నేను. ఇంక ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. డైలీ వేర్ వేసుకోవడానికి ఈ క్లాత్ చాలా బాగుంటుంది. మనకి ఐరన్ లేకపోయినా సరే డైలీ వేర్ అని వేసుకోవడానికి బాగుంటాయి కదా. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నానండి, చాలా తక్కువ పడింది. 214 రూపీస్ ఎంతో పడింది ఇది. దీని మీద మనం వైట్ లెగ్గిన్ వైట్ చున్నీ, లేదంటే దీని మీద 3 కలర్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, వేరే కలర్ ఉంది, ఏ కలర్ అయినా మనం వేసుకోవచ్చు. ఇది కట్స్ వచ్చింది, అలాగే హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లాక్, ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నదేనండి. ఇది ఈ బ్లాక్ది అయితే 320 రూపీస్ పడింది. ఇదైతే 214 రూపీస్ 220 రూపీస్ పడింది. ఈ రెండు అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాయి. ముందు చూపించిన మూడు అయితే షాప్లో కొనుక్కున్నవే. ఇవి వాష్ చేసేసుకుని అలా వేసేసుకోవచ్చు ఐరన్ లేకపోయినా. చందేరి అనేసరికి కంపల్సరీ దానికి ఐరన్ ఉండాలి కదండి, అందుకే నేను చందేరి అని అసలు తీసుకోను. ఈసారి అది మార్చవలసి వచ్చింది కదా, దానికోసం అని చెప్పేసి నేను తీసుకోవాల్సి వచ్చింది. అయినా చూడటానికి కూడా ఇప్పుడు బాగా నచ్చింది, ఇంకా అదైతే తీసుకున్నాను. మనం టాప్స్ తీసుకున్న ప్రతిసారి ప్రతి దాని మీదకి లెగ్గిన్ చున్నీ కొనాలంటే చాలా డబ్బులు అయిపోతాయి కదా. అలా కాకుండా 2-3 టాప్స్ మీద మ్యాచ్ అయ్యేలాగా మనం తీసుకుంటే కనుక మనకి బాగా సెట్ అవుతాయి. ఇక్కడైతే నాకు 3 టాప్స్ మీద గ్రీన్ అనేది మ్యాచ్ అయ్యింది, కాకపోతే 3 టాప్స్ మీద వేసేసుకున్నామంటే తొందరగా పాడైపోతుంది కదా. ఇంకా ఆన్లైన్లో తెప్పించుకున్న వైట్ టాప్ కూడా ఉంది కదా, అలాగే వైట్ లెగ్గిన్ కూడా తీసుకున్నాను. దీని మీద వైట్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి. మనం లెగ్గిన్స్ చున్నీ కొనుక్కున్నప్పుడు కూడా మనం మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే కనుక మనం వేరే వాటి మీద కూడా వేసుకోవడానికి పనికి వస్తాయండి. తక్కువ రేట్లో తీసుకున్నామంటే ఊరికే పాడైపోతాయి, మరలా మనం కొనవలసి ఉంటుంది. అదే బ్రాండెడ్ తీసుకుంటే కనుక తర్వాత మనం కొనుక్కున్న టాప్స్ మీద కూడా మ్యాచ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మ్యాక్స్ కంపెనీ తీసుకున్నానండి లెగ్గిన్స్ అనేవి, వేటి మీదైనా వాడుకోవచ్చని. చున్నీలు కూడా అలాగే చూడండి, ఇలా కొద్దిగా మంచివే తీసుకున్నాను. ఇంకా మామూలుగా అయితే నేను శారీస్ చూద్దామని వెళ్ళానండి. శారీస్ అయితే కొద్దిగా ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి, పండగకి ఇంకా వస్తాయని చెప్పారు. ఇంకా అని చెప్పేసి నేను ఇంకైతే డ్రెస్సులు చూసి ఆ 3 డ్రెస్సులు అయితే తెచ్చాను. అంటే 2 ఒక షాప్లో తీసుకొచ్చాను, 1 ఒక షాప్లో తీసుకొచ్చాను. అవి కూడా బాగున్నాయి. ఇంకా టాప్లు అయితే చూసేసాం కదా, ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది చక్కగా. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. అంతేకాదు గుమ్మడికాయ కూర అనేది మంచి పౌష్టిక ఆహారం అండి. గుమ్మడికాయలో విటమిన్ ఈ ఉంటుంది, అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంక వీడియోతో మళ్ళీ